हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टि रेसिपी वच्चेसी भोगी स्पेशल अंडी। भोगी रोजु तयार चेसुकुने नुव्वुल रोट्टे, नुव्वुल चटनी। ई नुव्वुल रोट्टे, नुव्वुल चटनीनि भोगी रोजु तयार चेसुकुंटारु। दानि प्रासेस एंटो चूद्दामु। ముందుగా నువ్వుల చట్నీ తయారీ విధానం చూద్దామండి। నువ్వుల చట్నీ అనేది రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు, ఒకటి ఉల్లిపాయతోటి ఇంకొకటి వంకాయలతోటండి। రెండిటికి ఒకటే ప్రాసెస్। ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేస్తున్నాను। వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, దూరగా వేయించు పెట్టుకోవాలి। ఇవి బాగా వేగాక పక్కకు తీసి పెట్టుకుందాం। అలాగే అదే పాన్ లో ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి కొంచెం ఉప్పుని వేసుకోవాలి। ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 5 వరకు ఉల్లిపాయల్ని తీసుకుంటున్నానండి। అది కూడా పొట్టు తీయకుండా అలానే వేస్తున్నాను। అదే విధంగా పచ్చిమిరపకాయ ముక్కల్ని, వంకాయల్ని కూడా వేసుకోవాలి। పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి। వీటిని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకోవాలండి, మెత్తపడేంత వరకు। వంకాయల్ని కూడా కట్ చేయకుండా అలానే వేసుకోవాలండి। ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి। మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి। ఆ తర్వాత ఇందులో ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ మిరపకాయలు వేసుకోవాలి। ఓన్లీ మిరపకాయల్ని వేసుకోవాలండి। ఆ తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి। రెండు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలండి। తర్వాత తగినని వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఆ లోపు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటి మీది పొట్టు తీసేసి ఈ విధంగా వేసుకోవాలి ఒక బౌల్ లోకి। ఆ తర్వాత ఇలా తుంచుకోవాలండి చేత్తో, అంత పొరలు పొరలుగా విడదీసుకోవాలి। ఇలా చేసి పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు వంకాయల్ని కూడా ఇంకొక బౌల్ లోకి తీసి పెట్టుకుందాం। వంకాయల్ని కూడా అదే విధంగా మనం కట్ చేయకుండా వేసుకున్నాం కదా, ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో అనుకుంటే వచ్చేస్తాయండి, బాగా ఉడికిపోయాయి కాబట్టి। ఇలా రెండింటిని రెడీ చేసి పెట్టుకోవాలి। మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కొంచెం ఒక దాంట్లో ఇంకొంచెం ఇంకో దాంట్లో వేసుకోవాలండి। రెండిటికి ఒకటే నువ్వుల పేస్ట్ అన్నమాట। ఇలా వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా। ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి। రెండిటికి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం వేగాక చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు, తర్వాత 3 ఎండు మిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేసుకోవాలి। తాలింపు రెడీ అయిపోయిందండి। ఇప్పుడు చట్నీలోకి వేసుకుందాం। కొంచెం కొంచెం రెండు చట్నీల మీద ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది। రెండు రకాల నువ్వుల చట్నీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి। ఉల్లిపాయతో కానీ వంకాయతో కానీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నువ్వుల రొట్టెలండి। నేను ఇక్కడ రెండు రకాల నువ్వుల రొట్టెలు చూపిస్తున్నాను, సజ్జ పిండితోటి చూపిస్తున్నాను, బియ్యం పిండితోటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ముందుగా నువ్వులతో బియ్యం రొట్టె ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి। ఒక బౌల్ తీసుకొని మీకు ఎన్ని రొట్టెలు కావాలో చూసుకొని బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. తర్వాత 2 నుంచి 3 టీ స్పూన్ల
నువ్వు యాడ్ చేసుకోవాలి చిటికెడు, ఉప్పు యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పిండిలాగా తడుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. తర్వాత చపాతీ చేసే పీట తీసుకొని కొంచెం ముద్దను తీసుకొని చూపించిన విధంగా చేతితో ఇలా అనుకోవాలి. కొంచెం పొడి పిండిని వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. పలచగా ఇలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో చేతిని పిండిలో అద్దుకుంటుంటే చాలా ఈజీగా మనకి రొట్టె అనేది జరుగుతుంది. రొట్టె ఒత్తుకోవడం రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత పలచగా వచ్చిందో. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ రేకు కానీ తీసుకొని పిండిని రాసుకొని ఇలా రొట్టెని తీసుకొని పెనం మీద వేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ని అద్దుకోవాలి ఒకవైపు. 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి. ఇంకోవైపు కూడా బాగా ఇలా కాల్చుకోవాలి చూపించిన విధంగా అన్ని వైపులా ప్రెస్ చేసుకుంటూ. బియ్యం రొట్టె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే అన్నిటి రొట్టెలని అదే విధంగా చేసుకోవాలి. నేను ఇంకొక రొట్టెని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కొంచెం పిండి ముద్దను తీసుకొని చూపించిన విధంగా చేతితో ఇలా చేసుకొని పొడి పిండిని వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. దీన్ని కూడా ఇందాకటి రొట్టెలాగానే కాల్చుకుంటే సరిపోతుంది. బియ్యం రొట్టెలు చూసారు కదా ఏ విధంగా తయారు చేసుకోవాలో, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సజ్జలతో నువ్వుల రొట్టె అండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ భోగి రోజు సజ్జలతో కానీ బియ్యం పిండితో కానీ నువ్వుల రొట్టెలు అనేవి తయారు చేసుకుంటారండి. ఈ నువ్వుల చట్నీ కాంబినేషన్తో సజ్జలతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ భోగికి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1-3 కప్పుల వరకు సజ్జ పిండిని తీసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ అనేది రొట్టెలకు చూసుకొని వేసుకోండి, మీకు ఎన్ని రొట్టెలు కావాలనేది. 2 నుంచి 3 టీ స్పూన్ల నువ్వులు యాడ్ చేశాను. తర్వాత చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి, ఈ విధంగా కలిసే విధంగా. తగినన్ని వాటర్ పోసుకుంటూ మెత్తటి పిండిలాగా తడుపుకోవాలండి. మనం ఇందులో ఏ రకమైన పిండి యాడ్ చేయలేదు, ఓన్లీ సజ్జ పిండిని మాత్రమే వేసాము. ఆ తర్వాత ఈ విధంగా పిండిని తడుపుకోవాలండి. ఇలా తడిపి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు రొట్టెని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. పిండిని బాగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఇలా తడుపుకుంటేనే బాగుంటుందండి. ఆ తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకోవాలి ఈ విధంగా. అలానే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా పిండిలో అద్దుకొని ఇలా చేత్తో అనుకోవాలండి. కొంచెం పొడి పిండిని వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి రొట్టెల్ని. మీరు పలచగా కావాలంటే పలచగా ఒత్తుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా ఒత్తుకోవచ్చు అండి. మధ్య మధ్యలో పొడి పిండిని వేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకుంటే రొట్టె అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా ఒత్తుకోవచ్చండి. రొట్టె ఒత్తుకోవడం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రొట్టెని వేసుకుందాం. ఒక ప్లేట్కి తీసుకొని ఇలా పిండిని రాసుకున్న తర్వాత ఈ విధంగా రొట్టెని తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద
वाटर तो अद्दुकोवाली కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని ఒక బటన్ పెట్టుకుంటే ఈ విధంగా రుద్దుకోవచ్చు మనం వీటిని మీడియం ఫ్లేమ్ లోనే బాగా కాల్చుకోవాలండి ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పి వేసుకోవాలి చూసారు కదా బాగా కాలింది ఒక వైపు ఇంకో వైపు కూడా బాగా కాలే విధంగా చూసుకోవాలి రొట్టెను తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలే విధంగా ఇలా కాల్చుకోవాలండి అంతే ఫ్రెండ్స్ నువ్వులతో సజ్జ రొట్టె రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం చూసారు కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ కూడా అండి భోగి కి ఈ విధంగా నువ్వుల రొట్టెలు నువ్వుల చట్నీ అనేది చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు గనక తెలియకపోతే ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు ఈ రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి బై బై